ఎన్నికల వేళ ఎమ్మెల్యేగా ఉన్న నాయకుడు ఈవీఎంలని నేలకేసి కొట్టడం సంచలనం కాగా, ఇప్పుడు నేలమట్టమవుతున్న విగ్రహాలు, శిలాఫలకాలు, స్థూపాలు ఏపీ పరువుని జాతీయ స్థాయిలో బజారుకీర్చాయి. 5 ఏళ్ల క్రితం వైసీపీ అధికారంలోకి వచ్చిన కొత్తల్లో ముఖ్యమంత్రిగా జగన్ తీసుకున్న తొలి కీలక నిర్ణయం కరకట్టపై అక్రమంగా నిర్మించిన ప్రజావేదిక కూల్చివేత. అధికార పార్టీ నేతలకు కూడా ఊహల కందని నిర్ణయమిది. ఐఏఎస్లతో మీటింగ్ రోజు జగన్ ఈ ప్రకటన చేశారు. రేపు ఐపీఎస్ల మీటింగ్ తర్వాత ఈ ప్రజావేదిక భవనం ఉండదని, ఇక్కడి నుంచే అక్రమాల తొలగింపు మొదలవుతుందని ఆయన గర్వంగా ప్రకటించారు. ఆ పనిచేసి చూపించారు. కాలక్రమంలో దాన్ని ప్రజలు మర్చిపోవచ్చు కానీ టీడీపీ నేతలు మాత్రం బాగా గుర్తుపెట్టుకున్నారు. ఇప్పుడు వరికుంటపాడు మండలం రామాపురం గ్రామంలో రైతు భరోసా కేంద్రం, హెల్త్ సెంటర్ల శిలాఫలకాలు ధ్వంసం చేశారు. ఈ వైఖరి అంతా, ఏపీలో జరుగుతున్న విధ్వంసమంతా దానికి ప్రతీకారమనే చెప్పుకుంటున్నారు. ఎల్లవేళల విజయం, ఎదురులేని పయనం. ఎవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్ 7 సంవత్సరాల అకాడమిక్ ఎక్సలెన్స్ అనుభవంతో ఎల్కేజీ నుండి గ్రేడ్ 11 వరకు అకాడమిక్ ఇయర్ ప్రారంభం. అనుభవజ్ఞులైన అధ్యాపకులచే విద్యా బోధన. విశాలమైన తరగతి గదులలో క్లాస్ కి 30 మంది చొప్పున విద్యార్థుల సంఖ్య. కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, మ్యాథ్స్ ల్యాబ్, లైబ్రరీ, డిజిటల్ క్లాస్ రూమ్స్ లాంటి మెరుగైన సౌకర్యాలతో విద్యా బోధన. ఎల్కేజీ నుండి గ్రేడ్ 11 వరకు అడ్మిషన్లు జరుగుచున్నవి. ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కలదు.